హాయ్ అండి, ఇవాళ వీడియోలో గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూద్దామండి. ముందుగా అందుకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను. చూసేయండి. 2 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా కాడలు లేకుండా ఒలిచి వాష్ చేసి పెట్టుకోవాలండి. అలాగే 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే 1½ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అలాగే 1½ టేబుల్ స్పూను ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి. రుచికి సరిపడినంత ఉప్పు, మీడియం సైజు టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. 1-2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. చూద్దామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసి ఉడికించుకోవాలండి. మూత పెడితే నవ్విపోతుందండి. ఈ విధంగా గోంగూరని బాగా మెత్తగా మగ్గించుకోవాలండి. గోంగూర చక్కగా మగ్గిపోయిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదే కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలండి. ఇవి కొద్దిగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఉల్లిపాయ చక్కగా వేగిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 2½ టేబుల్ స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకున్నామండి. ఒక మీడియం సైజు ఇన్ని టమాటాలు తీసుకునే విధంగా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇది త్వరగా మగ్గాలంటే మనందరికీ తెలిసిందే కదండి, కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసి 2 నిమిషాలు మూత పెడితే మగ్గిపోతుందండి. టమాటా ముక్కలు మగ్గాయి కదండి, ఇది మాత్రం మగ్గితే చాలండి. ఇప్పుడు మనము కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్ వేసేసుకున్నామండి. వేసి మిక్స్ చేసి మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. మసాలా పొడులు కూడా చక్కగా వేగాయండి. ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకున్నామండి. మసాలా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాము. మరి పెద్ద ముక్కలు గోంగూర చికెన్కి గోంగూర అంతా పట్టదండి, అందుకని మీడియంగా ఉండే ముక్కలుగా కట్ చేయించుకొని తెచ్చుకోవాలి. ఇవైతే గోంగూర అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ చికెన్ని అందులో వేసి ఉడికించుకుందాము. ఇలా వరకు చికెన్ తీసుకున్నానండి నేను. చికెన్ మొత్తం వేసేసుకున్నాం కదండి, నీళ్ళు ఏమీ వేయకుండానే ఇందులోనే నీళ్ళంతా బయటకు వచ్చే వరకు ఉడికించి ఆ నీళ్ళు ఎగిరే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడు మనకు నీచు వాసన రాకుండా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. బాగా మిక్స్ చేసి
మూత పెట్టి ఒక 5 నిమిషస్ ఉడికించుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషస్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికించుకోవాలండి. చూడండి ఈ విధంగా మనం అసలు వాటర్ వేయలేదండి. అయినా ఇంత వాటర్ వచ్చేసింది. ఇది ఫుల్ గా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఈ వాటర్ లో ఇట్టే మనం వాటర్ వేసేసామంటే నీచు వాసన వస్తుందండి. అలా కాకుండా ఇవన్నీ పూర్తిగా డ్రై అయ్యాక మనం నీళ్ళు అనేది పోసుకుందాము. ఇప్పుడు చూద్దామండి. చూడండి చక్కగా ఆయిల్ మాత్రం పైకి తేలిందండి. ఇప్పుడు మనము ముందుగా మగ్గించి పెట్టుకున్న గోంగూర వేసుకున్నాము. గోంగూర శుభ్రంగా మగ్గించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది వేసి క్లీన్గా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యే మాదిరి ఈ విధంగా మిక్స్ చేశాక ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నామండి. నీళ్ళు వేసి ఉడికించుకుందాము. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఎంతవరకు వచ్చిందో చూడండి. ఉడికిపోయిందండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. గోంగూర చికెన్ ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్నా కొత్తిమీర వేసుకున్నామండి. వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాము. మరీ ఎక్కువ గోంగూర వేసుకుంటే చాలా పుల్లగా ఉంటుందండి. అలా కాకుండా 1 కేజీ చికెన్కి మీడియం సైజు 2 గోంగూర కట్లయితే ఈ విధంగా వస్తుందండి. కర్రీ అయితే చక్కగా రెడీ అయిందండి. ఏదో ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ప్లేట్లోకి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. చపాతి రోటీలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో నేను ఉంటాను. థ్యాంక్ యూ.